మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము వినలేము తండ్రి. పురాతనమైన సంగతులు తండ్రి గ్రంథస్థం చేసి ఈ తరంలో ఈ 2021లో మాతో మీరేం మాట్లాడాలనుకున్నారు? రాయబడిన గ్రంథాన్ని తండ్రి ఎలా అర్థం చేసుకోవాలో ఎలా మాతో మాట్లాడుతున్నారు తెలుసుకునే విశాలమైన జ్ఞానముని మాకు అనుగ్రహించండి. వేల సంవత్సరాల తండ్రి మీ లేఖను రాయబడి గడుస్తున్నా, ఇప్పటికీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదువుకోవాలో తండ్రి, మీ ఉద్దేశం ఏంటో, దాన్ని ఎలా నేరుగా మా లైఫ్కి అప్లై చేయాలో తెలియని పరిస్థితుల్లో తండ్రి సాకోపశాఖలుగా ముక్క ముక్కలుగా విడిపోయి తండ్రి సిద్ధాంతాల పేరుతో ఈరోజు సంఘాల తండ్రి ఆదివారం కూడుకుని తండ్రి మీ లేఖనం యొక్క సత్యమును తండ్రి ప్రక్కకు తోసి అసలు బైబిల్ యొక్క తండ్రి తీరు తిన్న అర్థం చేసుకోలేని దిగజారుడి జీవితంలో తండ్రి ఈరోజు ఉన్నామని మీ ఎదుటి మేము ఒప్పుకుంటున్నాం. మాతో మాట్లాడండి, బైబిల్ని అర్థం చేసుకోవడం తండ్రి ఎంత తండ్రి జాగ్రత్త కలిగి ఉండాలో మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఏంటి ఆ రోజు? గురువుల దినోత్సవం, టీచర్స్ డే. అయితే మనం గురువుల దినోత్సవం చేయొచ్చా చేయకూడదని నేను ఇప్పుడు క్లాస్ తీసుకోను, కానీ గురువుకి విద్యార్థికి మధ్య బెస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఈరోజు బాగా విందాం. ఏదైతే 66 పుస్తకాలు ఉందో ఈ 66 పుస్తకాలని ఎప్పటికీ ఎలా చదవాలో తెలియని వారు ఉన్నారు. నిజంగా ఎలా చదవాలో తెలియకపోవడమే కాదు, దీని ఇంటెన్షన్ ఏంటో, కథాంశం వెనక నడుస్తుందన్న సంగతి అప్లై చేసుకోవాలి అన్న సంగతి ఎరిగిన వారు కూడా స్పీకర్స్ ఉన్నారు. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి బైబిల్ అర్థమవుతుంది, నేను మళ్ళా చెప్తున్నా. చదువుకున్న ప్రతి ఒక్కరికి బైబిల్ తెలుస్తుందని అనుకోవడం మన పొరపాటు. మరి ఎలా బైబిల్ని అర్థం చేసుకోవడం? బైబిల్ని అర్థం చేసుకుంటున్నప్పుడు గురువుకి ఉన్న స్టాండింగ్ వేరుగా ఉంటుంది, చెప్పండి, శిష్యుడికి ఉండే స్టాండింగ్ వేరుగా ఉంటుంది. ఈ గురు దినోత్సవాన్ని మనం పురస్కరించుకొని ఒక టీచింగ్ లెవెల్లో బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచిద్దాం. మీకు అనిపిస్తున్న ఇమేజ్ చూడండి, బిలీవర్స్ అని ఏదైతే రాయబడిందో హ్యారో మార్క్, ఆ బిలీవర్స్ అనే ఆ లైన్లో, ఆ టైం లైన్లో ఈరోజు మనం ఉన్నాం. మీకు అర్థమవుతుందా? మనం ఉన్న టైం, మనం ఉన్న సమయం, లేదా మనం ఉన్న పట్టిక ఏదంటే ఆ బిలీవర్స్. డైరెక్ట్ మనం పైకి పోతే దేవుడు మనకు కనిపిస్తున్నాడు. దేవుడికి ఈ తరం విశ్వాసులకి మధ్య మీకు కొన్ని కనిపిస్తున్నాయి చూడండి. కనిపిస్తున్నాయా? మాకేం కనబడలేదు అనుకోండి. ఫస్ట్ ప్లేస్లో దేవుడు కనబడుతున్నాడు, చివరి ప్లేస్లో ఈ 2021 ఇయర్లో మనం ఉన్నాం. ఇప్పుడు అడుగుతున్నాను, ఎక్కడో ఉన్న దేవుడు, ఈ 2021లో ఉన్న మనం, ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం డైరెక్ట్ ప్రేయర్ చేస్తాం. మీకు అర్థమవుతుందో లేదో, స్టిక్ ఏమైనా ఉంటే బాగున్నామో. మీరు చూడండి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం చేసే ఒక రాంగ్ మిస్టేక్ ఏంటంటే, నేను మరలా చెప్తున్నా, తప్పుడు విధానం ఏంటంటే, దేవుని డైరెక్ట్ అప్రోచ్ అయిపోతాం మనం. నీకు డైరెక్ట్ లేదు దేవుని దగ్గరికి లైను. మీకు అర్థమవుతుందా? ఈరోజు మీరు మోకాలు లేచినా, ఇన్ కేస్ మీ లైఫ్లో ఏదన్నా జరిగినా, మనం చేసే ఒక తప్పుడు విధానం ఏంటంటే డైరెక్ట్ దేవునికి లైన్ వేస్తాం మనం. బైబిల్ అంటుంది నీకు అలా ఆయనతో కమ్యూనికేషన్ కుదరదు అంతే. మరి ఎలా జరుగుద్ది, మరి ఏమవుద్ది చూద్దాం ఒకసారి. దేవుడి తర్వాత నెక్స్ట్ కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. కల్చర్ అని ఉంది. నెక్స్ట్
లిటరేచర్ ఒక భాష, నెక్స్ట్ థియాలజీ, నెక్స్ట్ బైబుల్ ఆథర్స్ గ్రంథకర్తలు. ఇప్పుడు అడుగుతున్నా, దేవుడు మానవ ప్రపంచంతో మాట్లాడ్డనకట, దేవుడు మానవ ప్రపంచంతో ఆయన ఉనికిలోనికి రావడానికట, దేవుడు చేసిన పని ఏంటంటే బైబుల్ గ్రంథకర్తను లేపడట. బాగా వినాలండి, ఈరోజు మీకు ఈ లైన్ మీకు అర్థమైపోతే బైబిల్ ఎలా చదవాలి చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి, దేవుడు బైబిల్ గ్రంథకర్తలు, ఈ బైబిల్ గ్రంథకర్తలకి దేవుడికి మధ్య సొసైటీ ఉంది, సమాజం ఉంది. ఎవరున్నారు? సమాజం ఉంది. సమాజానికి ఏమేమి ఉన్నాయంటే, వాళ్ళకంటూ ఒక నాగరికత ఉంది, వాళ్ళకంటూ ఒక భాష ఉంది, వాళ్ళకంటూ చెప్పండి ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, మనకంటూ ఒక భాష ఉందా లేదా? మనది ఏ భాష? కోయి భాష. ఏ భాష? తెలుగు. మనం గర్వంగా చెప్పుకుంటాం దేశ భాషలందు, ప్రపంచ భాషల యందు తెలుగు లెస్స అన్నమ్మ. లెస్స అంటే ఏంటని అడగండి, బెస్ట్ అని. అంటే అర్థవంతంగా ఉండదు, నిజమే. ఏ దేశం వాడికైనా, ఏ భూభాగం వాడికైనా నేర్చుకోవలసింది ఏంటంటే వాళ్ళ స్వభాష వాళ్ళకి మంచి చెప్పండి కమ్యూనికేషన్ ఉంటుంది. నాగరికత ఉంటుంది, భాష ఉంటుంది, వాళ్ళకంటూ ఒక శాస్త్రం ఉంటుంది, మనకంటూ ఒక నాగరికత ఉంది చెప్పండి. 2021లో వేసుకునే డ్రెస్ కోడ్ చెప్పండి. 1947లో డ్రెస్ కోడ్ వేసుకోం మనం. ఇప్పుడు ఇంత పెద్ద బెల్లపేట వేయించుకుంటాం మనం? ఎన్టీ రామారావు గారి టైంలో ఏముండేవి, బోతకాళ్ళు ఉండేవట. ఆ బోతకాళ్ళు కవర్ చేసుకోవడానికి బెల్ల వచ్చిందట. బెల్ల అంటే తెలుసుగా, ఇలా ఊగేది ఏనుక్కోవాలి, ఇలా అది ఎంత పెద్ద తెట్టించుకుంటే అంత ఫ్యాషన్ అనమాట. అటు ఒకటి అలాగ వెళ్ళిపోవాలి, ఇటు ఇలాగ వెళ్ళిపోవాలి. 1947 కల్చర్ ఇప్పుడు మనం ఫాలో అవుతామా? అవం మనం. 1947 కల్చర్ వేరు, 2021 వేరు. ఇప్పుడు 47కే 2021కి ఇంత కల్చర్ తేడా వస్తే, బైబుల్ ఆది కాండం రాయబడేసరికి కల్చర్ ఎంత తేడా వస్తుంది? వస్తుందా రాదా? చాలా తేడా వస్తుంది. ఇప్పుడు ఆది కాండం కాలానికి వెళ్ళాలంటే సుమారు 6000 సంవత్సరాలు వెనక్కి మనం పోతే, వాళ్ళతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక నాగరికత ఉంది, వాళ్ళకంటూ ఒక భాష ఉంది, వాళ్ళకంటూ ఒక శాస్త్రం ఉంది. శాస్త్రం అంటే ఏదనుకోకండి, వాళ్ళకు తెలిసిన జ్ఞానం. ఇప్పుడు అడుగుతున్నాను, వాళ్ళకొక భాష, వాళ్ళకొక శాస్త్రం, వాళ్ళకొక నాగరికత ఉంటే, అలాంటి భాష నాగరికత కలిగిన వారితో దేవుడు మాట్లాడాలంటే ఏం చేస్తాడు? 2020 అప్డేట్ కల్చర్లో ఉన్నవాడిని లేపుతాడా? నా మాట బాగా అర్థమవ్వాలి. 2020 ఇప్పుడు అప్డేట్ నాగరికతలు ఉన్నవాడిని దేవుడు లేపుతాడా? వాళ్ళ భాష ఎరిగిన వాడిని, వాళ్ళ నాగరికత ఎరిగిన వారిని, వాళ్ళ యొక్క తీరుతన్లు ఎరిగిన వారిని, వారి థియాలజీ ఎరిగిన వారిని వాళ్ళ మధ్య లేపుతాడా చెప్పండి? వాళ్ళని అన్ని విధాలుగా ఎరిగిన వాడినే వాళ్ళ మధ్య లేపుతాడు. ఇది బైబిల్ గ్రంథకర్తలు. అంటే బైబిల్ సుమారు 1500 నుండి 1600 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. ఎప్పుడు మౌలికమైన విషయాలు మర్చిపోకూడదు. ఈ 1500 1600 సంవత్సరాల మధ్య కాలంలో, అదే 1500 లేదా 1600 సంవత్సరాల కాలంలో సుమారు ఎంతమంది బైబిల్ రాశారట? 40 మంది రాశారట. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 40 మంది బైబిల్ రాసినప్పుడు, వీళ్ళు ఎక్కడెక్కడుండి ఏ టైం లైన్లో ఉండి రాశారు? ఆది కాండం రాస్తున్న మోసే, బాగా వినండి, నిర్గమాకాండం రాస్తున్న మోసే, చివరి గ్రంథం ద్వితీయోపదేశ కాండం రాస్తున్న మోసే ఏ ప్రజలకైతే చెప్తున్నాడో ఆ ప్రజల టైం లైన్లోనే ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ టైం లైన్లో ఉన్న మనం, ఇప్పుడు ఆది కాండానికి ఒక కల్చర్, ఒక భాష, ఒక శాస్త్రం ఉన్న ఎవరైతే బైబిల్ గ్రంథకర్తలు ఉన్నారో వాళ్ళు ఆ టైంలో రాసిన ఆది కాండాన్ని ఇప్పుడు మనం బిలీవర్స్, ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనకు ప్రధానంగా గుర్తుండాల్సింది ఏంటి చెప్పండి? ప్రధానముగా మనం గుర్తుండాల్సింది ఏంటంటే, అక్కడ రాస్తున్న మోసే
ఏ ఉద్దేశంతో ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడో మనకు తెలియాలి. బాగా వినాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ నాగరికతలు ఉపయోగించుకుంటాడు, వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ భాష ఉపయోగించుకుంటాడు, వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి తెలిసిన ఉదాహరణలు శాస్త్రాన్ని ఎత్తి మాట్లాడతాడు. ఇప్పుడున్న మనం అక్కడికి వెళ్ళి లాజిక్లు ఎదుగుతాం. ఎక్కడ ఏమైనా బాగుందా చెప్పండి, మీకు అర్థమవుతుందో లేదో. ఇక్కడున్న మనం అక్కడికి వెళ్ళి ఆ నాగరికతల్లో ఆ ఉదాహరణలో ఆ శాస్త్రాల్లో ఏంటి ఇది సైంటిఫిక్గా లేదండి అంటాం. నోర్మి అంటాడు దేవుడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు రాస్తున్నప్పుడు వింటున్న వారికి, ఆ రోజు వింటున్న వారికి ఒక భాష, వాళ్ళకు ఒక నాగరికత, వాళ్ళకు ఒక థియాలజీ ఉంటే వాళ్ళ మధ్య ఒక వ్యక్తిని లేపు దేవుడట మాట్లాడాలనుకున్నాడు. ఇప్పుడు 66 పుస్తకాలు ఎలా ఉన్నాయంటే, నీ 66 పుస్తకాలు మీరు చూడండి, ఈ 1600 సంవత్సరాలు రాసింది ఎవరో ఒకరిని అడ్రస్ చేస్తూనే రాశాడు. అర్థమవుతుందా? ఎవరో ఒకరిని అడ్రస్ చేస్తూనే రాస్తున్నప్పుడు ఇప్పుడు నాకెలా అప్లై అవుద్ది బైబిల్? అప్లై అవుద్దా లేదా మనకి? అందుకే స్కాలర్స్ ఏమన్నారంటే బైబిల్ మనకు రాసిన డైరెక్ట్గా మనకి రాయలేదన్నారు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? బైబిల్ మన కోసం రాసినది డైరెక్ట్గా మనకు రాయలేదు. మరి ఎవరికి రాశాడు? ఆయా తరాలలో ఆయా భాషల కలిగిన వారికి, వాళ్ళ వాళ్ళ మధ్య వాళ్ళ సంస్కృతి ఉదాహరణ ఎరిగిన వారిని లేపి వాళ్ళ మధ్య నిలబెట్టి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళతో మాట్లాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనం చదువుతున్న టెక్స్ట్ మనకు అర్థం కావాలి అంటే వాళ్ళ టైం లైన్లో మనం లేము గనక ఇప్పుడు అక్కడ ఉన్న విషయాలు కాస్తంత అవగాహన ఉంటేనే మనకు బైబిల్ అర్థమవుద్ది. ఇవేమీ అర్థం కాకుండా మనం ఏదో ఒక బైబిల్లో ఒక రెఫరెన్స్ తీసేసి దేవుడు ఈరోజు నాతో మాట్లాడేసాడు, నీతో మాట్లాడలేదు ఆయన. ఆ రోజు వాళ్ళతో గ్రంథకర్త ద్వారా ఏదో ఉద్దేశంతో మాట్లాడు. బైబిల్ చదువుతున్నప్పుడు మనం ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో దేవుని అధికారం ఉంది. దేవుని అధికారం బైబిల్లో ఉంటే, లేఖనంలో ఉంటే, ఆ లేఖనంలో అధికారం మనం ఒప్పుకుంటే ఇప్పుడు ఆ అధికారం మన లైఫ్ మీద పనిచేస్తుంది. అంటే టెక్స్ట్ అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకుంటే మనకు ఎప్పటికీ అప్లై అవ్వదు. ఎవరు అన్నారట, నీ పిండి పిసుకు తొట్టియు, ఇంకేదో ఉంది ఇంకొకటి, ఇది సమృద్ధిగా దీవించిన కన్నాడు. ఇప్పుడు మనకు పిండి పిసుకు తొట్టు ఉందా? ఆ రోజుల్లో ఉంది తట్టు. ఇప్పుడు అది మనం తీసుకుని లిటరల్గా దాన్ని అప్లై చేసుకుంటే కుదురుద్దా? లేదండి. సమృద్ధి కొరకు మాట్లాడు కనుక తొట్టి మారిన మాత్రం ప్రాస్పరిటీ ఒకటేనంటే కుదురుద్దా? ఆయన ఏ ఇంటెన్షన్తో చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అది గనక మనకు తెలియకపోతే నేను చెప్తున్నాను బైబుల్ వీళ్ళు తలక్రిందులు తపస్సు చేసి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అని పేర్లు పెట్టుకున్నా మళ్ళీ చెప్తున్నాను మనకి ఏమీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్ మనకు అర్థం కావాలంటే ఒక ఇమేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ తోడు గురు శిష్యులు చూడండి. ఒకసారి ఆ ఇమేజ్ జాగ్రత్తగా చూడండి. ఒక గురువు ఉన్నాడు, ఒక చిన్న బాలుడు ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక గురువు, ఒక చిన్న బాలుడు, ఒక పెద్ద ఆయన. అది జాగ్రత్తగా మనం చూడగలిగితే మీరు చూడండి ఒకసారి, గురువు ఈ విద్యార్థికి పాఠాలు చెప్పాలంటే ఏం చేస్తాడు? గురువుకున్న ఐఐటి లెవెల్లో మాట్లాడతాడా? బాగా వినాలి. గురువుకున్న జ్ఞానమును బట్టి మాట్లాడతాడా? ఆ స్టూడెంట్కున్న చెప్పండి జ్ఞానపు లెవెల్ని బట్టి మాట్లాడతాడా? టీచింగ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే చెప్పేవాడిని బట్టి ఉండదు, చెప్పండి వినేవాడిని బట్టి ఉండదు. వినేవాడు స్టాండింగ్ని బట్టే విద్య ఎలిబరేట్ అవుద్ది. వినేవాళ్ళకి ఆ వినగలిగే చెవి, గ్రహించే మనసు లేనప్పుడు గురువుకి ఎంత జ్ఞానం ఉంటే సుఖమేంటి? నా మాట అర్థమైందో లేదో. వినేవాళ్ళకి అర్థం చేసుకునే క్యాపబిలిటీ లేనప్పుడు, వినేవాళ్ళకి అర్థం చేసుకునే పరిపక్వత లేనప్పుడు చెప్పేవాడికి ఎంత సైన్స్ తెలిస్తే సుఖమేంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెబుతున్న గురువుకి, బాగా వినాలి, చెబుతున్న గురువుకి ఆయన మెచ్యూరిటీ వేరు, ఈ చేతులు కట్టుకున్న ఆ బాలుడు వాడి మెచ్యూరిటీ వేరు. ఇప్పుడు ఆయన దగ్గర సత్యం ఉంది. ఎవరి దగ్గర? గురువు దగ్గర. వాస్తవం ఏంటి ఆయన తెలుసు? సత్యం అంటే
కాస్తంత మనకు అర్థం కావడానికి ఇక్కడికి మాత్రం వాస్తవం వాస్తవ ప్రపంచం రియాలిటీ ఏంటో ఆయనకు తెలుసు ఆ రియాలిటీ అనే వాస్తవాన్ని సత్యాన్ని ఇప్పుడు ఈ బాలుడికి ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఆయన ఏం చేస్తాడు ఆడు ఎదుగు వరకు ఎదురు చూస్తాడా ఏం చేస్తాడు వాళ్ళ లెవెల్కి దిగొచ్చి మాట్లాడతాడు వాడు స్టాండింగ్ అంటే వాడు స్టాండింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు ఇప్పుడు గురువు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను అంటున్నాను చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆదికాండం చదివి సైన్స్ ఎదుగుతారు ఎందుకుంటది అక్కడ సైన్స్ ఆ రోజు ఉన్న వాళ్ళందరూ బాలురు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే మీకు అర్థమైందా ఆదికాండం చదువుతున్నప్పుడు నువ్వు హిస్టారికల్ మూమెంట్స్ ఎదిగితే నీకు ఎందుకుంటది అక్కడ ఆయన ఒక సత్యం చెప్పాలనుకున్నాడు ఆ సత్యం చెప్పడానికి వీడికంటూ ఈ లెవెల్లో ఉన్న ఉదాహరణలు వీడి లెవెల్లో ఉన్న భాష పరిజ్ఞాన పదాలు వాడికి తెలిసిన కాస్తంత రియాలిటీ ఏది ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ ఉదాహరణలు ఆ పదాలు చెబుతూ వాడికి సత్యం అంటే ఏంటో బోధిస్తాడు మీకు బాగా అర్థం కావాలంటే స్పైడర్ మ్యాన్ ఎంతమంది తెలుసురా పిల్లలు మీకు తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు శక్తి కలిగిన ఒక మనిషిని గూర్చి లేదా దేవుడు శక్తిమంతుడు అని చెప్పడానికి వీళ్ళకి అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాము స్పైడర్ మ్యాన్ అని స్పైడర్ మ్యాన్ అనగా నాకు ఇమేజ్ వచ్చేది ఇలా చెయ్య ఆ బిల్డింగ్ మీద బిల్డింగు అలా పైకి వెళ్ళిపోవడం ఇంకా గేమ్స్లో ఉంటాడు డోరే మ్యాన్ ఎవడో ఉంటాడు ఆడేనా ఇవన్నీ చూడండి ఇప్పుడు వీళ్ళకి అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాము ఒక స్పైడర్ మ్యాన్ ఒక డోరో మ్యాన్ ఎవడో తీస్తాం ఇప్పుడు ఈ ఈ బాలుడికి చెప్తున్న ఈ టీచింగ్ ఏదైతే ఉందో మాస్టర్ ఉద్దేశం ఏంటంటే వాడికి తెలిసిన పదాలు వాడికి తెలిసిన కథలు వాడికి తెలిసిన ఉదాహరణలు ఎత్తి వాడికి సబ్జెక్ట్ చెప్పాలనుకుంటాడు ఈ టైంలో మధ్యలోకి పెద్ద మనిషి వచ్చి అసలు డోరేమన్ చరిత్రలో ఉన్నాడా అని అడిగితే నేమనాలి నీకు అర్థమైందో లేదు ఈ మధ్యలోకి ఇతను వచ్చి భుజం మీద చంచేసుకున్నాడు చూసారా ఆయన వచ్చి నువ్వు నేనన్నమాట 21లో ఆయన వచ్చి ఈయనకి చెబుతున్న ఎగ్జాంపుల్స్లో ఈయనకి చెబుతున్న పదాలలో ఇప్పుడు లాజిక్ ఎగితే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు నిజంగా దూకుతాడని నువ్వు అడిగితే నిన్నేమనాలి నేను సి అంటారు అసలు ఆడికి కదా జ్ఞానం లేదు చెప్పు నీకు లేదు స్పైడర్ మ్యాన్ ఒట్టిదే కాకపోతే వాడికి సబ్జెక్ట్ అర్థం అవడానికి ఆ ఉదాహరణ ఎత్తుకుంటున్నాడు మాస్టర్కి తెలుసు వీడికి వెళ్ళాల్సింది సారాంశం తప్ప అది ఉందా లేదా సెకండరీ దేవుడు కూడా బైబిల్ సుమారు 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తల ద్వారా ఏమేం మాట్లాడాడంటే వాళ్ళకి తెలిసిన పదాలు వాళ్ళకి తెలిసిన నాగరికత వాళ్ళకి తెలిసిన థియాలజీలో వాళ్ళకు అర్థమయ్యే పరిజ్ఞానంలో ఒక మాస్టర్ని ప్రవక్త అన్నారు వక్త అంటే ఏంటి మాట్లాడేవాడు వక్త అంటే మాట్లాడేవాడు మాట్లాడేవాడిని నిలబెట్టి దేవుని అధికారాన్ని వారిలో పెట్టి మీరు మాట్లాడండి అన్నాడు అలా మాట్లాడిన మాటలు రాస్తే దాని పేరు బైబిల్ అయింది ఇప్పుడు అడుగుతున్నాను ఆయన వీడితో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి వీడికి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది ఇప్పుడు అది తెచ్చుకుని మనం చదువుతున్నాం మనం చదువుతున్నప్పుడు మన లెవెల్స్ ఒకలా ఉంటాయి చెప్పండి ఆ బాలు లెవెల్స్ ఒకలా ఉంటాయి కాకపోతే క్రిస్టియన్తో వచ్చిన గొడవ ఏంటంటే ఇవన్నీ గాలికుదిలేసి మధ్యలో నచ్చిన రెఫరెన్స్ తీసేసుకుని చెప్పండి అవి చదివేస్తాం ఇలా చదివితే బైబిల్ అర్థం అవుద్దా అస్సలు అర్థమవుతుంది మరి ఎలా చదవాలి బైబిల్ మెయిన్గా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆయన రాస్తున్నప్పుడు ఎవరైతే ప్రవక్త మధ్యవర్తులు ఉన్నారో ఆ మధ్యవర్తి గుర్తుపెట్టుకోండి ఆ మధ్యవర్తి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏ అధికారంతో ఆ సమకాలను ప్రజలతో మాట్లాడుతున్నాడో ఆ అధికారం గ్రహించాలి మనం ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని అధికారాన్ని మనం గ్రహించామో ఈ 2021లో కూడా మన లైఫ్ ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే క్రీస్తు పూర్వం 500లో గ్రీకులలో ఒక ఫిలాసఫర్ వచ్చాడు ఫైథాగరస్ తెలుసుగా పిరమిడ్ ఫైథాగరస్ ఫస్ట్ ఈ చరిత్రలో మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం 500లో భూమి రౌండ్ సర్కిల్లో ఉందన్నాడు రౌండ్గా ఉందన్నాడు ఆయన అది రౌండ్గానే ఉందని గెలీలో చెప్పాడు తర్వాత ఆయన చూసి చెప్పాడు ఆయన చూడకముందు చెప్పాడు ఎవరు ఫైథాగరస్ బాగా విందాం క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి బాగా వినాలి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఫైథాగరస్ అనే ఒక సైంటిస్ట్ లేదా ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే
భూమి రౌండ్గా ఉంది, గుండ్రంగా ఉంది అన్నాడు. క్రీస్తు పూర్వం 500కి బైబిల్ రాస్తున్న టైంకి ఎవరికైతే దేవుడు బైబిల్ రాస్తున్నాడో ఆ ఇశ్రాయేలుల పరిస్థితి ఏంటి? అప్పటికే వాళ్ళని బబులోను సామ్రాజ్యం పాలించింది, అప్పటికే 3 దండయాత్రలు జరిగాయి, వచ్చి 2వసారి దేవాలయం కట్టుకుంటున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఫైతగ్రస్ అన్న ఆయన సమకాలీన జీవుడు గ్రీకులు కాలంలో అక్కడుండి ఏమన్నాడంటే, ఇదిగో భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈయన చెప్పిన దానికి ఆది కాండం రాయబడుతున్న టైంకి సుమారు 900 సంవత్సరాల గ్యాప్ ఉంది. 900 సంవత్సరాల కాలంలో, బాగా వినాలి, 900 సంవత్సరాల కాలంలో వెనక్కి పోయినప్పుడు దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు భూమి రౌండ్గా ఉందని రాశాడా రాయలేదా? రాయలేదా? ఎందుకో చెప్పనా? ఆ రోజు వాళ్ళకి అది చెబితే ఏంటన్నది వాళ్ళకి అస్సలు అర్థం కాక అర్థం కాదు. అసలు దేవుని ఉద్దేశం సైన్స్ చెప్పాలని కాదు, దేవుని ఉద్దేశం శాస్త్రం చెప్పాలని కాదు, దేవుని ఉద్దేశం హిస్టరీ చరిత్ర చెప్పాలని కాదు. మరి దేవుని ఉద్దేశం ఏంటంటే సత్యం చెప్పాలి వాడికి, ఏదోలాగా వాడికి సారాంశం అర్థం అవ్వాలి. నేనంటూ ఒకటి ఉన్నానని, నాకంటూ ఇష్టాలు ఉన్నాయని, నాకంటూ ఉద్దేశాలు అధికారం ఉందని, నీ మీద అడాప్ట్ ది డిపార్ట్మెంట్గా నేను పనిచేస్తున్నానని సమకాలీన ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే రీతిలోనే మాట్లాడాడు. ఇప్పుడు ఫైతగ్రస్ చెప్పడానికి ముందు 900 సంవత్సరాల క్రితం దేవుడు ఎందుకు భూమి రౌండ్గా ఉందని రాయలేదు? దేవుడు తెలుసు కదా, మనుషులు తెలియకపోయినా ఎందుకు రాయలేదంటే ఆయన చెప్పిన అర్థం చేసుకునే స్టాండింగ్లు ఎవడు లేడు. ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, ఒక గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాడు తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ 2nd క్లాస్లో కూర్చున్నాడు చెప్తే అర్థమవుద్దా? 2వ తరగతిలో చెప్తే అర్థమవుద్దా? ఒక కలెక్టర్ గారు చదివే సబ్జెక్ట్ని 2వ తరగతి చదువుతున్నాడు చెబితే అర్థమవుద్దా? అర్థమవుద్ది. ఎప్పటికీ అర్థం, నువ్వు తలకిందులు తపస్సే మేడకి కిందకు దూకు, వాడికి ఎంతన్నా చెప్పు, ఎన్ని లాజిక్లు చెప్పు, వాడికి అర్థమవుతుంది. వాడికి అర్థమయ్యేలా వాడికి తెలిసిన ఉదాహరణలు, వాడికి తెలిసిన పదాలు, వాడికి తెలిసినంత స్థితిగతులు, వాడు ఏదైతే ఊహించుకుంటున్నాడో వాడికి అర్థమయ్యేలో నుంచే సత్యం మాట్లాడ, లేకపోతే వాడికి ఎంత చెప్పనా చెప్పండి, ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్ ఇలా రాయబడింది అంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎవరు ఎవరికి ఏ టైంలో ఏ టైం లైన్లో రాశాడో మనకు తెలిస్తే, వాళ్ళకి గ్రంథకర్తకి మధ్యలో ఏం జరిగిందో మనకు గుర్తుంటే, ఆ మధ్యలో వచ్చిన సారాంశాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు నా లైఫ్కి అప్లై అవుద్దా అవ్వదా అన్నది మనకు ఈజీగా అర్థమవుతుంది. అలా మనం చదవం. మనం ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిలోమను పత్రిక ఉంది. ఫిలోమను పత్రిక వ్యక్తులకు రాయలేదు, చెప్పండి, వ్యక్తికి రాశాడు. రోమపత్రిక ఎవరికి రాశాడు? వ్యక్తులకు రాశాడు, గుంపుకి. రోమపత్రిక గుంపుకి రాస్తే ఫిలోమను పత్రిక వ్యక్తికి రాశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, వ్యక్తికి వ్యక్తికి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య జరుగుతున్న సందర్భంలో దేవుడు ఆ గ్రంథకర్తని లేదా ఆ ప్రవక్తని ఏ అధికారంతో ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తున్నాడో మనకు తెలిస్తే అక్కడ జరుగుతున్న సన్నివేశంలో మన లైఫ్లో ఏం తీసుకోవాలో మనకు ఈజీగా అర్థం. ఇలా చదవరండి బైబిల్ ఎవరు. ఇలా చదివితే నేను చెప్తున్న సిద్ధాంతాలు రావు, ఇలా చదివితే సిద్ధాంతపరమైన విభేదాలు చర్చలు రావు. ఎవరు అన్నారు మంచి మాట, దేవుడట సంఘాన్ని నామినేట్ చేశాడట, సాతానుగడు వచ్చి డినామినేషన్ చేశాడట. నిజమే, దేవుడేమో వ్యవస్థను స్థాపిస్తే వ్యవస్థలో సీలికలు తెచ్చాడు. ఎవడు? సాతానుగడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఒకటి, రాయపడింది ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే సందర్భాలు, పదాలు, వ్యక్తులు, టైము, భాష, నాగరికత అన్నీ పక్కన పెట్టేసి బైబుల్ మనకు నచ్చినట్టు 21 నువ్వు ఊహించుకొని నీకు అనుకూలంగా నువ్వు అప్లై చేసేసుకుంటే బైబుల్ నీకు అస్సలు అర్థం అవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా అర్థం అవుతుంది. ఇప్పుడు చివరికి మనం వెళతాం, పిలిప్పిలికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం త్వర త్వరగా. పిలిప్పిలికి రాసిన పత్రిక, పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎలా తప్పుగా అర్థం చేసుకుంటాం చూద్దాం ఒకసారి. పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఉంది. పదమూడవ వచనంలో ఒక చివరిన ఒక మాట ఉంది చూడండి, నన్ను బలపరచువాని అందే
నేను సమస్తము చేయగలను. ఇండి మాట అప్లై చేసుకుంటారు క్రిస్టియన్స్? నేను మళ్ళీ అడుగుతున్నాను, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను? ఇప్పుడు అడుగుతున్నాను, ఈ మాట అప్లై చేసుకుంటారా చేసుకోరా? డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటారు. నేను అడుగుతున్నాను, ఫిలిప్పి అనే ఒక గుంపుకి పౌలు గారు పత్రిక రాశాడు. వాళ్ళకి పత్రిక రాస్తున్నప్పుడు ఆ టైంలో దేవుని అధికారం పొందిన వక్త ఒక పదం వాడాడు. ఆ పదం ఏంటంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగా. ఈ పదాన్ని మనం ఎలా తీసుకుని, మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ మంచం మీద పడుకొని నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను, నేను మంచం లేపేవనుకో, నీకు అర్థమవుతుందో లేదు, ఇంకా బలపరచలేదు ఏంటని అనుకుంటావు అనుకో, మంచం లేకపోతే నీకెందుకు అయిపోయావు నువ్వు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని ఈ మాట నువ్వు తీసుకుని మంచం మీద నుంచి లెగిసిపోయి నన్ను బలపరచువాని అందే చేస్తాను, నువ్వు ఇలా మంచం లేపితే లేస్తుందా? లేకదు. నన్ను బలపరచువాని అందే సమస్తం నేను చేయగలనని ఒక నువ్వు మోయలేనంత భారాన్ని నువ్వు మోయడానికి రెడీ అవుతే లేస్తుందా? లేవదు. ఒక ఇల్లు కట్టే దగ్గరికి మనం వెళ్ళి గోడలు అయ్యి ఇంకా ప్యాస్టింగ్ అవ్వకుండా ఇంకా స్లాబ్ పడకుండా ఉన్నప్పుడు గోడల మధ్యకి వెళ్ళిపోయి ఈ వాక్యం తీసుకుని నన్ను బలపరచువాని అందే సమస్తం చేయగలనంటే వెరుగుడ్రా నాన్న అంటాడు దేవుడు నిన్ను. అసలు బుర్రలేదురా నీకు అంటాడు ఆయన. ఆ టైమింగ్ ఏంటి, ఆ పదాలేంటి, అక్కడ వ్యక్తులకి వ్యక్తికి జరుగుతున్న ఆ సంభాషణ ఏంటి, ఆ టైంలో నా అధికారాన్ని పొందుకున్న ప్రవక్త చెప్పిన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ గాలి కుదిలేసి నువ్వు గోడల మధ్యకు పోయి స్లాబ్ పడతాదా పడదని దేవుణ్ణే పరీక్షించడానికి మరలా ఈ మాట తీసి కోట్ చేస్తున్నావంటే నిన్నేమనాలి? అసలు విశ్వాసులమని చెప్పుకొని అవిశ్వాసపు మాటలు భుజాల మీద వేసుకొని దేవుడిని ఎక్కిరించే పలుకులు పలుకులన్నీ మనం పలుకుతాం. నేను మరలా చెప్తున్నాను, గోడల మధ్యకు పోయి అప్లై ఈ మాట ఎందుకు అప్లై చేసుకోవాలి? ఒక ఆరోగ్యం బాగాలేనాడు, ఒక ఇల్లు కట్టేవాడు, ఒక అప్పుల్లో కూరుకుపోయిన వాడు, లేదా ఒక అందరి చేత ద్వేషింపబడినవాడు ఇలాంటి పదాలు తీసుకొని నన్ను బలపరుస్తాడు దేవుడు, నన్ను బలపరచువాని ఎందుకు సమస్తము చేయగలనంటే ఎట్లా అప్లై అవుద్ది? ఈ మాట ఎప్పుడైతే నువ్వు ట్యాగ్ లైన్గా తీసుకుని ఉపయోగించడం స్టార్ట్ చేసేవా, జరగకపోయేసరికి నీకు ఎక్కడికి భయంకరంగా తీసుకెళ్తా తెలుసా? నిన్ను దేవుని మీద అపనమ్మకం తెచ్చుకుంటావు. దేవుడు నన్ను ఎందుకు బలపరచలేదు, వాక్యం ఎలా ఉంది, ఎందుకు నా లైఫ్లో ఆన్సర్ చేయట్లేదని చివరికి దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడి వాక్యాలు అలా ఉంటాయి కానీ ఏవి రియాలిటీగా జరగవండి అనుకుంటాం. ఇలా అయిపోతాం మనం, గుర్తెట్టుకోండి. మరి ఎలా ఈ మాటను అర్థం చేసుకోడు ఎలాగో తెలుసా? 13వ వచనం ఒకసారి 10వ వచనం చూద్దాం ఒకసారి. నన్ను గూర్చి ఎన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితురని ప్రభువు నందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయము దొరకకపోయేను, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకున్నాను. దేన స్థితిలో ఉండగలుగును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చెయ్యి. ఇది బైబిల్ చదివే విధానం. సందర్భం ఏంటి, ఎవరెవరితో ఏ మాట మాట్లాడుతున్నారు, అక్కడ ఉపయోగించిన పదాల యొక్క గ్రంథకర్త ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అడుగుతున్నాను, ఈ గ్రంథకర్త ఫిలిప్పీలతో ఈ మాట అనే సమయానికి ఆయన పరిస్థితి ఏంటి? ఫిలిప్పీ పత్రిక మీరు ఎప్పుడు చదివిన గుడ్డు గుర్తెట్టుకోండి, ఆయన జైల్లో ఉండి రాశాడు. ఎక్కడుండి? జైల్లో ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్న ఆయన ఫిలిప్పి బయట ఉన్న సంఘానికి పత్రిక రాశాడు. బయట ఉన్న సంఘానికి పత్రిక రాసే సమయానికట వాళ్ళకున్న పరిస్థితులు ఆయనకున్న పరిస్థితుల మధ్య ఒక పదాన్ని ఉపయోగించాడు, అదే నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. ఏముంది పౌలు గారికి పరిస్థితి అంటే, ఆయన చెప్తున్నాడు నాకు ఉండడంలో ఎలా ఉండడమో తెలుసు,
లేములు ఎలా ఉండాలో తెలుసు. ఇప్పుడు నేను లోపల ఉన్నాను, ఈ జైల్లో ఉన్నాను, నాకు ఏది కదువు అయినట్టు నేను ఏం పెద్ద ఒరే అయిపోవట్లేదు. బయట సౌకర్యంగా ఉంది, ఇక్కడ సౌకర్యం లేదని ఈ జైల్లో నేను బాధపడలేదు. నాకు ఒక విషయం, ఒక సత్యం బాగా తెలుసు, ఎక్కడున్నా ఎలా బతకాలో దేవుని బట్టి నేను నేర్చుకున్నాను. లేములోను కలిములోను కూడా ఎలా జీవించాలో నాకు తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం నాకు బాగా తెలుసు. ఇది ప్రభుని బట్టే నేను నేర్చుకున్నాను. అయితే ఒక విషయం, నన్ను ఈ సైనికులు బంధించేసిన, ఈ లోకం నన్ను బంధించేసిన, ఈ లోక అధికారులు నన్ను బంధించేసిన, దేన స్థితిలో నన్ను ఉంచేసిన, ఎక్కడికి నన్ను గెంటేసిన, ఈరోజు నేను ఇప్పటికీ ఇలా ఉన్నానంటే కారణం నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. ఇది ఉద్దేశం. నాకు బట్టలు లేవనో, ఫుడ్ లేదనో, లేకపోతే నాకు విడుదల లేదనో, ఈ విషయాలు నేను బాధపడలేదు. నేను ఎక్కడున్నా నన్ను బలపరిచేవాడు ఉన్నాడు ఆయన. పౌలు గారు ఆ మాట అంత అధికారంతో ఉపయోగించడానికి కారణం ఏంటంటే, నేను ఇక్కడుండి ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని నేను ఏమనుకోవట్లేదు. నా జీవితం ఏంటంటే నేను ఎక్కడున్నా నన్ను బలపరిచేవాడు ఉన్నాడు. ఇది పట్టుకెళ్ళి ఓ ప్రాస్పెరిటీ దగ్గర మనం పెట్టి నా ఇల్లు కట్టట్లేదు, నాకు ఆరోగ్యం ఇవ్వట్లేదు, నన్ను బలపరచట్లేదని నేనేమనాలి. ఆయన ఇంకా నీకు లెవెల్ పెరుగుద్ది అంటలేదు. ఎక్కడున్నా నాకు బతకడం తెలుసు, నన్ను బలపరుస్తాడు ఆయన. శత్రువులు గుంపులో ఉన్నా నన్ను బలపరుస్తాడు ఆయన. చావంచు నిలబెట్టిన బలపరుస్తాడు ఆయన. కుడి ఎడమలు 1,000 మంది పడిపోయినా నన్ను బలపరుస్తాడు ఆయన. అధికారులు నా మీదకి ఎక్కువ పెట్టి నన్ను చంపేయడానికి కత్తి దూసిన నన్ను బలపరుస్తాడు ఆయన. ఒకవేళ ఆయన చిత్తమైతే చచ్చిపోవడానికి కూడా బలపరుస్తాడు ఆయన. అంటే ఇలా అప్లై చేసుకుంటున్నామని వాక్యాన్ని లేదు. ఇల్లుకి, పెళ్ళికి, ఆరోగ్యానికి ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటే రాసిన ఉద్దేశం ఏంటి, పలికిన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ గాలి కుదిలేసి ఈ దేవునికి మనకున్న ఈ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ కట్ అయిపోతే ఎవరికి నచ్చినవి బోధించేసుకుని దానికి ఒక సిద్ధాంతం సంఘం అని పేరెట్టేసి ఎవరికి నచ్చినట్టుగా ట్రెండ్ అలా కొనసాగిపోతుంది. అందుకేనండి బైబుల్ ఇప్పటికే ఒక్కటిగా పిలువబడుతున్న ముక్క ముక్కలుగా కనబడుతుంది. అర్థం కావడం ప్రధానమైన ఉద్దేశం. అయితే లేఖనం ఫైనల్ అథారిటీ. ఆ లేఖనంలో దేవుని ఉద్దేశం ఏంటి, సమయం ఏంటి, వాళ్ళు వాడిన పదాలు ఏంటి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇందులోంచి మనం ఏం తీసుకోవాలండి మీరు అడుగుతారేమో. మరి ఈ పదం నాకు అప్లై అవుదా అని మీరు అడుగుతారేమో. అప్లై అవుద్ది. ఎలా అప్లై అవుద్దో తెలుసా? ఇరుకులు, ఇబ్బందుల మధ్య నువ్వు ఉక్కురు బిక్కరైపోయినా నీకు అర్థం కావాల్సిన ఒక మోడల్ ఏంటో తెలుసా? నాకన్నా భయంకరంగా పౌలు ఇరుక్కుపోయాడు. నాకన్నా భయంకరంగా ఆయన పరిస్థితులు అన్నీ మూసుకుపోయాయి. ఆయన బలపరిచిన దేవుడు నన్ను కూడా బలపరి. ఇది అప్లై చేసుకోవాల్సిన విధానం. అక్కడ ఎలా అయితే దేవుని అధికారాన్ని ఆ భక్తుడు అనుభవించాడో ఆ అధికారాన్ని నా లైఫ్లో నేను కూడా అనుభవించగలను. ఇది మనం తీసుకుంటే నేను చెప్తున్నాను మన జీవితాలు చాలా అర్థవంతంగా ఉంటాయి. మక్కికి మక్కి తీసేసుకుని తగిలించేసుకోవడం స్టార్ట్ చేస్తే నేను చెప్తున్నాను మనకు ఎప్పటికీ బైబిల్ అర్థమవుతుంది. మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త క్షమించండి, ఇంకా ముందుగా యెషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయం త్వరగానే ముగించుకుందాం. అందులో ఒక మాట ఉంటుంది, ఎంతమంది గుర్తుంది, 5వ వచనం అనుకుంటా. ఆయన పొందిన గాయముల వలన మనకి స్వస్థత కలుగుచున్నది. చదవండి ఆ మాట వీలైతే. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు అడుగుతున్నాను, మరలా అది మర్చిపోకూడదు. మనం ఏ వాక్యం తీసుకున్నా మనం మర్చిపోకూడని సూత్రం ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, మనుషులకి దేవునికి మధ్య వక్తలు ఉన్నారు, ఆ వక్తలు ఆ కాలానికి దిగువన 21లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన గాయముల వలన మనకు స్వస్థత కలిగింది అని మనం చదువుకుంటున్నాం. వెంటనే మనం గుర్తుండాల్సింది ఏంటి చెప్పిన, ఇంతకీ ఎవరు ఏ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు, గాయం ఏంటి, స్వస్థత ఏంటి, ఆ పదాలు ఉపయోగించడానికి ఆ వక్త ఉద్దేశం ఏంటి. ఈ లైన్స్ కానీ పట్టుకుంటే నేను చెప్తున్నాను బైబుల్ మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఈ లేఖనంలో అధికారం మన జీవితానికి ఎంతో బ్రహ్మాండంగా అప్లై అవుతుంది.
నేను అంటున్నాను మన సమస్త ప్రవర్తన మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే ఎంజాయ్ చేస్తామంట దేవుణ్ణి. నేను మరలా అంటున్నా, ఇప్పుడు యెషయా 53 మనం చదువుతున్నాం. యెషయా 53 మనం చదువుతున్నప్పుడు యెషయా గారు రాస్తున్న టైంకి అక్కడ ఒక ప్రజలు ఉన్నారు. చెప్పండి, వాళ్ళకు ఒక కల్చర్ ఉంది, వాళ్ళకంటే ఒక భాష ఉంది, వాళ్ళకంటే ఒక థియాలజీ ఉంది. ఇప్పుడు అంటున్నా, వాళ్ళ కల్చర్లో వాళ్ళ భాషలో వాళ్ళ వాళ్ళు ఎరిగిన శాస్త్రంలో యెషయా గారు ఒక పదం ఉపయోగించారు, గాయాలు స్వస్థత. ఇప్పుడు అంటున్నా, యెషయా గారు మీరు స్వస్థత అన్నారు కదా, స్వస్థత అంటే ఏంటి? దెబ్బల వలన మానిపోతే వచ్చే స్వస్థతేనా అని మీరు అడిగితే నా ఉద్దేశం అది కాదంటాడు ఆయన. ఆయనకి గాయాలు తగిలితే నాకు స్వస్థత రావడం ఏంటి? ఈ స్వస్థత 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 పట్టుకుని స్వస్థత సార్లు వచ్చేసింది. వచ్చేసిందా లేదా? వచ్చేసింది. ఇదిగో ఈ వరాలు వరాలు అని చెప్పి వరాల సంఘాలు వచ్చేసాయి. బైబిల్లో పదాలను బట్టి సంఘాలు పుట్టాయి. బైబిల్లో ఉద్దేశాలు గాలి కుదిలేసి ఎవరికి నచ్చిన పదాలు వాళ్ళు ఉపయోగించుకుని సంఘాలు పుట్టించేశారు. ఇప్పుడు అడుగుతున్నాను, యెషయా గారు స్వస్థత అన్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటి? స్వస్థత అంటే ఏంటంటే ఎంతమంది గుర్తుందో, ఆల్రెడీ ఒకసారి చెప్పాం. అయితే ఆయన పొందిన గాయాల వల్ల నాకు స్వస్థత. స్వస్థత అంటే ఒక వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తి ఎవరంటే రాబోతున్నాడట. గ్రంథకర్త ఉద్దేశం, ఆ రాబోతున్న ఆయన పేరు యేసుక్రీస్తట. ఆయనకి దెబ్బలు తగులుతాయట, గాయాలు అవుతాయట, ఆయన చంపేస్తారట. మనకి పిండబిడని మెత్తన చేయబడని నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు మనకు గాయాలు ఉన్నాయట. నన్ను మనకి ఎక్కడ ఉన్నాయండి అనుకుంటాం, కానీ ఉన్నాయంటున్నాడు యెషయా గారు. ఎలా ఉన్నాయంటే మీరు ఆధ్యాత్మిక కురుపులతో రోగాలతో బాధపడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు స్వస్థత అన్న పదం ఆ ప్రజలకు తెలుసు, తెలుసా తెలీదా? ఆ ప్రజలకు తెలుసు ఆ పదం. ఆ పదం తెలియని టైంలో వాళ్ళు లేరు. వాళ్ళకి గాయాలకి దెబ్బలకి మందులు వాడి స్వస్థత ఎలా చేసుకోవాలో తెలుసు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే ఒక స్వస్థత ఉంది అంటున్నాడు. ఏంటి ఆ స్వస్థత అంటే ఒక ఆయనకి దెబ్బలు తగిలితే మనకు స్వస్థత వస్తుంది. వాళ్ళకి అర్థమైపోయింది స్టోరీ. అంటే సాక్షాత్తు దైవమే భూమి మీదకి వచ్చి ఆయనకి తగిలిన గాయాల వల్ల మనకు స్వస్థత అంటే ఆత్మీయ రోగాలతో ఆత్మీయ దెబ్బలతో తగిలి మనం కొట్టిమిట్టాడిపోతున్న మనకి స్వస్థత కలుగుద్ది అన్నాడు. స్వస్థత అంటే, స్వస్థత అంటే చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, చెయ్యికి స్వస్థత జరగాలంటే ఏం చేయాలి? చెయ్యి తీసేలా ఏం చేయాలి? ఇప్పుడు చెయ్యి ఉందనుకోండి, చెయ్యికి స్వస్థత అంటే తీసేసి ప్లాస్టిక్స్ వేయటమని కాదు, దాని స్వస్థత అంటారు. దాన్ని చెయ్యి తీసేసారు అంటారు దాన్ని, అంతేనా? స్వస్థత అంటే ఏంటో తెలుసా? పూర్వం నా చెయ్యి ఎలా ఉండేదో మరలా అదే విధంగా యథాస్థితికి వచ్చేదాన్ని చెప్పండి స్వస్థత అంటారు. అంటే గ్రంథకర్త ఏమంటున్నాడంటే మనకి స్వస్థత కలుగుద్దంటే పూర్వం ఒకప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. మన పితరుడైన ఆదాము తిని జీవితాన్ని పాడు చేసుకుని దెబ్బలమయం కురుపులమయం వ్యాధులమయం అయిపోయింది మన జీవితం. ఇప్పుడు మనకు స్వస్థత కలిగితే మనం ఎక్కడికి వెళ్తామంటే ఎలా ఉండేవాళ్ళం మరలా అలా అవుతాం, ఇలా ఉన్న మనం మొదటి స్థితికి వెళతాం. దీని పేరే రెస్టరేషన్ అంటారు. యథాస్థితికి వెళ్ళడం స్వస్థత అంటే యథాస్థితికి పూర్వపు వైభవానికి వెళ్ళడం. ఇప్పుడు అడుగుతున్నాను, యెషయా గారు స్వస్థత అనగానే ఏం ఉపయోగించాడంటే మరలా ఒక నూతనత్వంలోనికి, పాతదే అది, ఇప్పుడు మనం ఒక జీవితంలో బతుకుతున్నాం కనుక ఆ పాత నూతనత్వంలోనికి మనం వెళతాం. ఇది ఉద్దేశంతో స్వస్థత ఉపయోగించాడు. ఈ తీసుకొచ్చి నీకు ఈ మలేరియాయో కరోనా ఏదోటి వచ్చేసినప్పుడు ఈ మాట తీసుకుని యేసుప్రభు నా కొరకు సిలివేయబడ్డాడు కనుక నాకు పాజిటివ్ పోయి చెప్పండి, నెగిటివ్ వస్తుంది అనుకుంటే వస్తుందా? నాకేం రాదండి, కరోనా వచ్చిందండి, ఇది ఈ క్వారంటైన్లోనే ఉన్నానండి, వాకింగ్ నాతో ఇలా మాట్లాడుతుందండి, స్వస్థత కలిగిస్తే నువ్వు మెడిసిన్ తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఇది పట్టుకుని వెళ్ళాడితే నీకు స్వస్థత వస్తుందా? రాదు, పోతావు త్వరగా. కిడ్నీలు ఆగిపోయి పని చేయక ఊపిరితిత్తులు బిగిసిపోయి ఊపిరి తీసుకోలేక అప్పుడు కూడా గుర్తు చేసుకున్నాంటే ఇంక నీకంతా చెప్పండి. ఏంటి వాక్యం అలా చెప్తుంది, దేవుడు నన్ను లేపట్లేదని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను. అపనమ్మకం వచ్చేద్దండి దేవుడి మీద, అపనమ్మకం వచ్చేస్తుంది. వాక్యాలు చాలామంది నాస్తికులు అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ సూత్రం అంతా గాలి కుదిలేసి డైరెక్ట్గా రిఫరెన్స్ తీసుకుని అది అప్లై చేసుకుంటే జరగకపోయేసరికి దేవుడిని అనుమానించే స్థితికి వచ్చేస్తున్నాం ఈరోజు. ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని. ఆయనకి గాయాలు నాకు స్వస్థత అంటే
పడిపోయిన నా జీవితాన్ని నిలబెట్టడానికి యేసుక్రీస్తు అసలు నిజంగా ఈ వాక్యములో వాస్తవం సారాంశం ఉందా అంటే ఉందే. ఎలా ఉంది, ఎలా ఉందో తెలుసా? ఆ యెషయా చెప్పిన అక్షరాలు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన గాయాలయ్యాయి, ప్రపంచానికి స్వస్థత కలిగింది, ఆయనకి దెబ్బలు తరిగాయి, మన గాయాలు మాన్పబడ్డాయి. ఇవన్నీ రియల్గా జరిగాయంటే యెషయా చెప్పింది మక్కికి మక్కి జరిగింది. ఇప్పుడు ఇందాక మనం చూసిన ఇమేజ్లో గుర్తుపెట్టుకోండి, మనం ఉన్న లెవెల్ ఎలాంటిదంటే యెషయా రాసే టైంలో లేము, లేదా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్న టైంలో కూడా లేము. మనం ఆ రెండు జరిగిపోయిన టైంలో ఉన్నాం. మనం ఉన్నామా లేదా అని అడిగితే బెస్ట్ టైమింగ్ టైం లైన్లో ఉన్నాం. మనం రాయబడింది, జరిగిపోయింది, ఈ రెండు కలిపి రాసి మన కళ ముందు పెడితే ఇది చదువుకుని అర్థం చేసుకునే టైంలో ఉన్నాం. ఎప్పటికీ కూడా జరిగింది రాయబడింది కూడా కళ ఎదుటి నెరవేర్పు మన కళ ముందు ఉన్నాయి, అది కూడా అర్థం అవ్వట్లేదు. అంటే నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా మోసే కాలంలో ఎట్టినా, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి కలవరగిరి ముందు ఎట్టి నీకు అర్థమవుద్దా? అంత బడా బ్యాచ్ అని తీసుకొచ్చి ఈ కాలంలో పెట్టడం అనుకుంటాను నేను, మనం అప్పుడు అర్థమవుతుంది మనకి. నేను అడుగుతున్నాను, చెప్పింది నెరవేరిపోయింది కూడా రాయబడింది మనకు తెచ్చిపెట్టిన ఇంకా అర్థమవట్లేదంటే నేను పొరపాటున, ఈ మాట అనకూడదు, పొరపాటున నేను తీసుకెళ్ళి యేసుప్రభు కాలంలో పుట్టిస్తే నువ్వు ప్రభువుని అంగీకరిస్తావా? అంగీకరించు ఖచ్చితంగా. నిన్ను ఈ మోసే కాలంలో పుట్టిస్తే మోసే నమ్మిన దేవుడు నువ్వు నమ్ముతావా? నమ్ము ఖచ్చితంగా. అందుకే కృప కలిగిన దేవుడు మనల్ని ఏం చేసి ఈ టైంలో పుట్టించి రెండు సమకూర్చి చదువుకో జాగ్రత్తగా, ఆ ఉద్దేశాలు ఏంటో తెలుసుకో అన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం ఈ వచనం నాకు ఎలా అప్లై అవుద్దంటే, నిజమే, ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నా పాపాలు కొట్టేశాడు, నన్ను నా పాత జీవితాన్ని తీసేసి మరలా ఆ పూర్వపు వైభవాన్ని నాకు ఇచ్చాడని నన్ను అథారిటీ చేస్తుంది ఈ వాక్యం, నా మీద అధికారం చెలాయిస్తుంది ఈ వాక్యం, నేను అధికారానికి తలదించుతాను. ఎస్, ఆయన పొందిన గాయముల వలన నాకు స్వస్థత కలిగింది. ఎలా కలిగింది జేమ్స్ గారు మీకంటే, కనిపించిన దెబ్బలు ఉన్నాయి, కనిపించిన రోగాలు ఉన్నాయి, కనిపించిన చెప్పండి మెత్తన చేయబడిన గాయాలు ఉన్నాయి, అవన్నీ నా కొరకు ఆయన కలవరగిరి మీద కడిగేశాడు. అప్లై అవుతుంది వాక్యం నాకు. ఇలా అర్థం చేసుకోవాలి వాక్యాలు మనం. మరొకటి త్వరగా, మత్తయి సువార్త అర్థమవుతుందా ఈరోజు? ఇది కూడా అర్థమవుతుంది, ఇంకా బైబిల్ ఇంక ఇప్పటికీ అర్థమవుతుందా? ఈరోజు ఏడే సండే అనకూడదు, ఏడే టీచర్స్ డే, అది కొంచెం టీచింగ్ లైన్లో అన్నమాట. ఎప్పుడన్నా ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, నన్ను అడిగితే ఈ సండే ప్లాట్ఫామ్ మీదే కొత్త ఇవి, ప్రతి ఆదివారం కష్టపడి ఏదో కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చెప్పినవి నేను చెప్తున్నాను, అంత లోతుగా ఇంకెక్కడ చెప్పబడు, నాకు మనసు కూడా రాదు ఇక్కడ చెప్పినంత, ఇదిగా ఇంకెక్కడ చెప్పాలని కూడా అనిపించదు. మీకు అర్థం కాకపోతే నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నారుగా, ఇంకొకసారి సరదాగా అన్నం తినేటప్పుడు, లేదా మీ ఇంట్లో స్నానాలు చేసి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నప్పుడు సరదాగా ఓపెన్ చేసి వినండి. ఒకసారి అర్థం కానిది రెండోసారి అన్నప్పుడు ఖచ్చితంగా అర్థం అవుతుంది. కాబట్టి ఇది మీ ఆత్మీయ జీవితానికి మంచిది. ఓకే, మరొక మాట, మత్తయి సువార్త 22:29 అందుకు యేసుక్రీస్తు వారు, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానముందు, ఎవరును పెండ్లి చేసుకున్నారు. ఏమంటున్నాడు చూడండి, యేసుప్రభు వారిని క్వశ్చన్ చేశారట. ఏమని క్వశ్చన్ చేశారట? ఇదిగో ఏడుగురిని చేసుకుంది, ఏడుగురు చచ్చిపోయారు, ఇవిడ సావిత్రి బైబిల్లో, ఎవరు ఈవిడ? సావిత్రినా ఐదుగురు ఉంటారు, నాగన్ గొప్పలు మీరు ద్రౌపది, సారీ చూసిన తిడతారేమో, ద్రౌపది. ఏడుగురిని చేసుకుందంట, ఆవిడ ఐదుగురు అనుకుంటా, ఈవిడ ఏడుగురు. మరి ఏ టైమింగ్స్లో ఏ ఇబ్బందుల వాళ్ళు చేసుకుందో, లైన్గా చచ్చిపోరట. శివర్ని ఈవిడ కూడా చచ్చిపోయిందట. కథో లేకపోతే రియాలిటీగా జరిగిందో యేసుప్రభుని పాయింట్అవుట్ చేయాలనుకున్నారు, వచ్చి క్వశ్చన్ అడుగుతున్నారు. మరో జన్మ ఉంది, మరో జన్మ ఉంది అంటున్నావు, మరో జీవితం ఉంది, ఈ జీవితం మీద మమకారం పెంచుకోవద్దు అంటున్నావు, అంత పరలోకం కొరకు బతకమంటున్నావు, ఈ కల్చరే తప్పు అంటున్నావు, ఆ కల్చరే బెస్ట్ అంటున్నావు, మాకు పెద్ద క్వశ్చన్ వచ్చేస్తుంది, డౌట్ వస్తుంది. ఏడుగురిని చేసుకున్న చచ్చిపోయింది, ఆ ఏడుగురు చచ్చిపోయారు, మరి వీళ్ళకి బంధాలు ఉంటాయి అంటున్నావు కదా, మరి ఆ పైన అందరూ సజీవంగా నిత్యం బతికే వాళ్ళు ఉంటే మరి అక్కడ ఎప్పుడు సాగుండదు కదా, ఏడుగురు బతుకుంటారు, పూల్లో ఒకటి చచ్చిపోయినా అక్కడ ఉండడానికి వచ్చి ఇక్కడ
అంతే కదా. ఇప్పుడు అక్కడ పోయాడంటే ఇంకోటి పోలండి, ఆయన నేడే ఇంత ఉన్నాం అనుకోవచ్చు. అక్కడ ఏడుగురు ఇప్పుడు ఎప్పటికీ చావరు, అక్కడ నిత్యత్వం నువ్వు చెప్పేది, నువ్వు చెప్తున్నావు ప్రభువా. అప్పుడు ఏడుగురు ఎప్పటికీ చావరు, ఆ ఏడుగురు ఉంటారు, ఈవిడు ఉంటుంది. మరి ఆ ఏడుగురులో ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు. నేను ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎందుకు వస్తాయి చెప్పిన ఎస్ ప్రభు అన్నాడు. మీకు లేఖనము తెలియదు, సత్యము సారాంశము తెలియదు, శక్తి తెలియదు. అంటే దేవుడేంటో నిత్యత్వం ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి చెప్ప, లేఖనం తెలియాలి. ఇది మనకు బాగా అర్థమైతే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు మనం చెప్పండి, మన మనసే చెప్పేస్తుందట. ఆ ప్రశ్న తప్పు ఎందుకు చెప్పిన, దేవుడు ఎందుకన్నా మంచిదని చెప్పాడేమో అక్కడ. అరే మీ లెవెల్స్ అవి కాదు అసలు మీరు మాట్లాడే మాట. మీరు ఏం మాట్లాడుతున్నారంటే నిత్యత్వంలో ఈ సంబంధాలు, ఈ పెళ్లి వాతావరణాలు ఇవన్నీ అనుకుంటారు. అసలు మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్పిన, అసలు అక్కడ స్త్రీ అని ఉండదు చెప్పండి, పురుషుడు అని ఉండదు. మరి స్త్రీ పురుషులు లేకపోతే వాళ్ళు ఎవరండి అని అంటే, ఆవిడ యేసుప్రభు అన్నాడు దేవదత్తులు ఎలా ఉంటాయి తెలుసా నీకు అన్నాడు ఆయన. ఎలా ఉంటాయి, కనబడతాయి చెప్పండి, కనబడకుండా ఉంటాయి, ఎగురుతాయి ఎగరకుండా ఉంటాయి, మానవాకారంలో కనబడతాయి, అదృశ్య రూపంలోకి వెళ్తాయి. పర్టికులర్గా దీనికి ఇది ఆకారం ఉందని మనం చెప్పగలమా, చెప్పలేము. దేవదూతకు ఒక ఉనికిని మనం ఎలా అయితే సెట్ చేయలేమో, మనుషులు చనిపోయిన తర్వాత నిత్యత్వం ఎలా ఉంటారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటి వ్యవహారాలు ఏమీ ఉండవన్నాడు. ఈ విషయం కూడా మీకు తెలియపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి, లేఖనం మీకు తెలియలేదు. లేఖనం మీకు తెలియలేదు కనుకే, సందర్భం మీకు తెలియలేదు కనుకే, ఉద్దేశం దేవుని ఉద్దేశం మీకు తెలియలేదు కనుకే, మీరేమనుకున్నారంటే మొత్తానికి పునరుద్ధానమే లేదన్నారు, ఆత్మ లేదన్నారు, దేవదూత లేదన్నారు, దేవుని నమ్ముతున్నా అని చెప్పి లోకం కొరకు బతికేస్తున్నారు. అసలు మీకు లేఖనం తెలియదు, దేవుని శక్తి తెలియదు. అంటే ఇప్పుడు మరలా అడుగుతున్నాను, వాళ్ళకి చెప్పింది మనకు చెప్తున్నాడు. దేవుని ఉద్దేశం శక్తి మనకు తెలియాలంటే పర్టికులర్గా ఏది తెలియాలంటే మనకి లేఖనం తెలియాలి. ఇప్పుడు ఈ లేఖనం తెలియాలంటే ఎలా తెలియాలి, తెలివి వస్తే సరిపోద్దా? సరిపోదు. మరి ఎలా తెలియాలంటే అదే మెథడ్ మనం ఉపయోగించుకోవాల్సింది. బైబిల్ ఏ టైంలో రాయబడింది, రాయబడే సమయానికి అప్పుడున్న ప్రజల భాష ఏంటి, వాళ్ళ నాగరికత ఏంటి, వాళ్ళకి తెలిసిన రియాలిటీ ఏంటి, ఏ టైంలో ఆ రాస్తున్న రైటర్ ఆయన ఎవరైతే ఉన్నాడో, ఆయన ఏ టైంలో పుట్టాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు. మరో గమ్మత్తు ఏంటంటే ఉత్తర భూభాగం దక్షిణ భూభాగంలో కూడా గ్రంథాలు రాశాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర భూభాగం దక్షిణ భూభాగంలో రాశాడు. ఉత్తర భూభాగం కలిసి వేరేగా ఉండొచ్చు, దక్షిణ భూభాగంలో కలిసి వేరేగా ఉండొచ్చు, ఉండదు చెప్పండి. ఇప్పుడు అందరం తెలుగే మాట్లాడతాం, శ్రీకాకుళం వెళ్ళండి, ఆ తెలుగే అది, కానీ కొన్ని పదాలు వేరు. తెలంగాణ వెళ్ళండి, అక్కడ పదాలు వేరు, అది తెలుగే, తెలుగే కదా అది, అది తెలుగే ఇది తెలుగే. ఏమనుకుంటే ఒక మాట అంటాను, ఏమనుకోకండి, తెలంగాణలో దొబ్బే అంటారు. దొబ్బే అంటే ఏంటి, పోరా అని. ఆంధ్రాలో దొబ్బే అంటే దొబ్బేసాడని అంతే, పట్టుకెళ్ళిపోయాడు అని. ఒకే పదం ఒకే తెలుగు ఏరియాను బట్టి ఏమవుతుంది, అర్థం మారిపోతుంది. చెప్పండి అన్నది వేరు, చెప్పండి అన్న అర్థం వేరు. బాగా వినండి, ఇంకా బాగా అర్థం కావాలంటే చెప్పండి అన్నది వేరు, చెప్పు అన్నది వేరు. అదే పదాలు ఒకే సౌండ్లో వస్తాయి, చెప్పు 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 చెప్పు. ఈ చెప్పు వేరు, చెప్పండి ఆ చెప్పు వేరు. చెప్పను కానీ నువ్వు చెప్పెట్టుకు వెళ్ళావు అనుకో, చెప్పు అన్నప్పుడు నువ్వు చెప్పు దగ్గరికి వెళ్ళావు అనుకో. టైమింగ్ ఇంపార్టెంట్, పదాలు అవే భాష అదే, నాకు అర్థమవుతలేదు, పదాలు అవే భాష అవే, కానీ రాస్తున్న టైం లేని మనకు తెలియాలి ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తున్నాడు ఆయన. అది మనకు తెలిస్తే ఖచ్చితంగా బైబిల్ మనకు ఎలా చదవాలో బాగా అర్థమైపోతుంది. అదే అంటున్నాడు యేసు ప్రభు, మీకు లేఖనం తెలియదు ఫస్ట్, దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలో మీకు తెలియదు, తెలియక ఇన్ని పొరపాట్లు అన్నాడు. ఇదే 26వ అధ్యాయం మత్తయి సువార్త. త్వర త్వరగా ముగించేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వచనం నుండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వచనం నుండి, ఈ నీ కత్తి తిరిగి వరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేదే నశించిపోతారు. ఈ సమయమున ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నీవు అనుకొనుచున్నావా,
నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలనని, లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పును. చూడండి, ఒక యేసుప్రభు కోట్ చేస్తుండే ఒక మాట. పేతురు ఒక రోజు కత్తట్టుకుంటాడని డైరెక్ట్గా రాశాడా? ఎక్కడైనా డైరెక్ట్గా పేతురు ఆ వనములో, ఆ వనం పేరు ఏం పేరు, గెత్సేమనే అనే వనములో పేతురు గారు పలానా డేట్లో పలానా దిక్కున పేతురు అనే ఒక వ్యక్తి కత్తి పట్టుకుని ఆ సైనికుడు చెవి నరుగుతాడని లేఖనంలో ఉందా? లేదు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నీకు విషయం తెలియట్లేదు, కత్తులు తీస్తారని ముందే రాయబడింది. మీకు నాకు మధ్య వారు, ఏ వారు, ప్రజలకి నాకు మధ్య వారు జరుగుతుందని ముందే రాయబడింది. నన్ను తీసుకెళ్లి సైనికులు బంధించేస్తారని ముందే రాయబడింది. లేఖనం చెప్పింది నన్ను చంపేస్తారని. అయితే ఇలాంటి టైంలో నువ్వు అడ్డంకి వచ్చి నీ సొంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు. లేఖనం ఇలా చెప్తుందని నువ్వు ఎరుగువా అన్నట్టు. ఒక మాట అండి చెప్పనా, యేసుప్రభుని పలానా రోమీయులు వచ్చి అరెస్ట్ చేస్తారని లేఖనంలో డైరెక్ట్గా పేరుందా? లేదు. యేసుప్రభుని గెత్సేమనే వనంలో అరెస్ట్ చేస్తారని ఉందా? లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, సారం ఉంది. అభిషక్తిని కొడతారనుంది, అభిషక్తిని సిలు వేస్తారనుంది, అభిషక్తిని చంపితే మూడో రోజు లేస్తాడని ఉంది. కంటెంట్లో సారం ఉంది తప్ప, గుర్తుపెట్టుకోండి, సారం ఉంది, సందర్భంలో సారం ఉంది తప్ప డైరెక్ట్గా ఏమీ లేవు. బైబిల్ అంతా బాగా వినాలి, ముగించేస్తాను. బైబిల్ అంతా ఒక చరిత్ర అనుకుంటే, బైబిల్ అంతా ఒక కథ అనుకోండి, కథ అనుకోండి, కొంత చెప్పు, ఇదంతా ఒక కథ అనుకుంటే దీని వెనక ఒక కథాంశం నడిచిందట. ఆ కథాంశమే దేవుని ఉద్దేశం. అంటే వ్యక్తులు ఉంటారు, నాగరికతలు ఉంటాయి, భాషలు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి, ఇవన్నీ ఉండొచ్చు కాక వీటన్నిటి వెనకల ఒక కథ నడుస్తుంటుందట. నాకు అర్థమవుతుందో లేదా, ఎందుకంటే ఇంకా వివరించడం నాకు రాదు. నాకు భాష ఉంటాయి, పదాలు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, రాజులు ఉంటారు, గుర్రాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, ఇవన్నీ మనకు కనబడతాయి. కానీ వీటన్నిటి వెనక దేవుడు ఒక కథ నడిపిస్తుంటాడట. ఆ కథలో ఉన్న ఆ ఇంటెన్స్ని మనం పట్టుకుంటే దేవుని ఉద్దేశం ఏంటి ఈజీగా అర్థమైపోద్దంట. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఆది కాండం నుంచి మలాఖీ వరకు లేఖనం ఏం చెప్పిందంటే, కథలు, వ్యక్తులు, భాషలు ఇంత కనబడుతున్నా ఈ చరిత్రల వెనకాల, ఈ నాగరికతల వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే, అభిషక్తుడు ఈ ప్రపంచ కొరకు చనిపోవాలని కనిపించిన కథ ఉంది చరిత్రలో. అది యేసుప్రభు అంటున్నాడు, నీకు అర్థమవట్లేదు పేతురు, లేఖనం ఇలా జరగాల్సి ఉంది. లేఖనంలో ఎక్కడ చెప్పింది అనుకోవచ్చేమో, ఎక్కడ చెప్పింది, చెప్పింది ఆయా పరిస్థితులు, ఆయా వ్యక్తుల మధ్య వాళ్ళకు అర్థమైన ఉదాహరణలు ఆయన మాట్లాడు. కానీ అందులో సారం ఉంది. ఆ సారం ఏంటంటే, నేను ఇలా ఈరోజు ఇలా జరగడానికి నేను వచ్చాను. ఇది నువ్వు గ్రహించాలి. ఇది గ్రహించిన నాడు నువ్వు గుర్తెట్టుకో, నేను ఇప్పుడు అడిగితే నా దేవుడు నాకు చెప్పండి, సైన్యాలు దింపుతాడు. కానీ నేను ఎందుకు అడగట్లేదు తెలుసా? ఆయన ఏర్పాటు చేసుకున్న చరిత్రలో ఆయన కథలెక్కలు ఏంటంటే, చరిత్రలో ఆయన అదృశ్య హస్తం వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను బలవ్వాలన్నదే జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను నియమించుకున్నాడు ఆయన. ఆ నియమించుకున్నాడు కనుక జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను నియమించుకొని ఈ నియమంలో ఒకరోజు నేను రావాలని ఆయన అనుకున్నాడు కనుకే, ఈలోపు నేను వచ్చే టైంలో చరిత్రలు జరుగుతాయి, వ్యక్తులు లెగిస్తారు, నాగరికతలు ఉంటాయి, భాషలు ఉంటాయి, ఇవన్నీ జరుగుగాక దీని కథ ఇదే, దీని వెనక కథాంశం వేరు. ఆ అంశంలో నువ్వు ఆలోచించి పేతురు, నేను ఇంతకే వచ్చా అన్నాడు. అర్థమైందా అర్థమలేదా? ఇదే సువార్త అంటే. బైబిల్ ఏది డైరెక్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఏది డైరెక్ట్గా ఉండదు. దాని యొక్క ఉద్దేశం మనం తీసుకుంటే, ఈ టైంకి ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా మనకు పర్టికులర్గా అర్థమవుద్ది, ఖచ్చితంగా అర్థమవుద్ది. మరొక వచనం అర్థమయ్యే హృదయం ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నా. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం. లేఖనము చెప్పట్లేదా అన్నాడు. చూడండి, క్రీస్తు చెప్పండి, ఏంటమ్మా ఏ పట్టణం అది? బెత్లెహేము ప్రాంతంలో పుట్టి దావీదు సంతానం అని వచ్చి ఆయన ఈ ప్రపంచానికి ఏలికగా రాజుగా ఉండాలని లేఖనం చెప్పట్లేదు. నేను అడుగుతున్నాను, ఇదే మాట ఎక్కడైతే చెప్పిందో
ఏ గ్రంథకర్త అయితే చెప్పాడో ఆయన బెత్తలహేము నుండి వస్తాడు మేక చెప్పాడు ఆయన బెత్తలహేము నుండి వస్తాడు ఆయన పాలిస్తాడని చెప్పాడు నేను అడుగుతున్నాను మేక రాసే టైంకి డైరెక్ట్గా యేసుక్రీస్తు అని చెప్పాడా చెప్పలేదు ఆయన ఎవరికి చెప్పాడంటే ఆ సమకాలీన ప్రజలకి వాళ్ళకి తెలిసిన జ్ఞాన పరిధిలో వాళ్ళకు అర్థమయ్యే ఉదాహరణలు తీసుకొని వాళ్ళకు అర్థమయ్యే భౌగోళిక పరిస్థితులు తీసుకుని వాళ్ళకంటూ ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన ఆ మెసేజ్లో నేను అడుగుతున్నాను మేక గారు చెప్తున్నది ఆ రోజు వాళ్ళకు అర్థమైంది ఏమర్థమైందంటే మాకు ఒక విషయం చెప్తున్నాడని అర్థమైంది మేక గారు చెప్పింది వాళ్ళకి వాళ్ళకి మధ్య ఒక సంభాషణ ఒక సందర్భం ఉంది ఇప్పుడు ఆ సంభాషణ సందర్భంలో ఏం సారం తీసుకున్నాడంటే ఈ గ్రంథకర్త ఇదిగో ఆయన వస్తాడని చెప్పింది ఆ రోజు వాళ్ళని ఎదురు చూడమన్నాడు మనము ఎదురు చూస్తాం ఆ ఎదురు చూపులు ఈయన ఖచ్చితంగా వచ్చేసాడు అంటే మేక గారు చెప్పే టయానికి ఆ టైం లేని వేరు యోహాన్ గారు రాస్తున్న టైం లేను వేరు ఇప్పుడు మన టైం లేను వేరు ఇప్పుడు ఈ రెండు జరిగాయని మనకు పర్టికులర్గా బైబుల్ మనకి నమ్మకాన్ని కుదిరిస్తుందా లేదా కుదిరిస్తుంది మరి ఈయన వచ్చాడు వెళ్ళాడు మేక చెప్పినట్టు జరిగిందంటే ఇందులోంచి నేను తీసుకోవాల్సిన సారం ఏంటంటే ఒక సారం ఏంటో చెప్పిన ప్రభు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు బైబిల్ మనకు ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూడండి వచ్చాడు ఆయన నీ కొరకు నిజంగా వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం అంటే ఇదిగో 1000 సంవత్సరాల క్రితం చెప్తే వాళ్ళ సందర్భంలో ఉన్న మాటలో సారాంశం దేవుడు వడకపోసి నా కళ్ళ ఎదురుకు తెచ్చి ఆయన ఈయనే అని నాకు చూపించి నాకు రాయించి ఇది బైబిల్ రాయి చదువుకోరన్న చేతిలో పెట్టాడు ఇప్పుడు ఈ చదువుతున్నప్పుడు నాకు అర్థమైపోతుంది ఆయన నా కొరకు నిజంగానే వచ్చాడు అంటే ఇంత స్పష్టంగా మనం బైబిల్ అర్థం చేసుకుంటే నేను అడుగుతున్నాను విభేదాలే ఉండవు సంఘాల మధ్య ఖచ్చితంగా సారం మనం తీసుకుంటే బైబిల్ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది త్వరగా త్వరగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురముచ్చే యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనముల్లో నుండి దుష్టాంతాలనెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండు బాగానండి మోసే గారు క్షమించండి పౌలు గారు లేఖనాలు ఎత్తి 3 విశ్రాంతి దినాలు మాట్లాడాడు ఎవరితో యేసే క్రీస్తని ఆ రోజు సమకాలీన ప్రజలతో నేను అడుగుతున్నాను అప్పటికి లేఖనం అంటే ఏంటి పాత నిబంధన అంతా వారికి లేఖనం లేఖనములో ఇదిగో ఈయనే యేసే క్రీస్తు అని ఒక సారం వాళ్ళకి చెప్తున్నాడు నేను అడుగుతున్నాను వచ్చిన ఆయనకి ఆయన యేసని ఆయనే క్రీస్తని ఇవిగా ఆయనకి గుర్తులని లేఖనములో ఉన్న ఆ సారాన్ని తీసుకుని బోధిస్తున్నాడు ఎవరికి ఆ రోజు ప్రజలకి అంటే పౌలు గారికి డైరెక్ట్గా ఎక్కడ ఏది రాయబడకపోయినా ఆయన తీసుకున్న కంటెంట్ని ఏదైతే ఉందో ఆ పిండితే వచ్చిన సారాంశాన్ని పట్టుకుని వచ్చి ఇదిగో ఇప్పుడు ఆలోచించండి ఆయన ఈయనే అని ఇప్పు చూపించాడట అంటే మనం ఆ రోజైనా ఈ రోజైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఏది రాయబడుతుందా నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మనకు ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి మనకు ఉద్యోగం వచ్చినప్పుడు ఈ ఉద్యోగం చేయొచ్చా చేయకూడదని బైబిల్ నీకు చెబుతుందా 21వ శతాబ్దంలో జగన్ గారు వస్తారు వాలంటరీ పోస్టులు తీస్తారు తర్వాత సచివాలయం కూడా ఉంటుంది అందులో పోస్టులు పడతాయి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన వాళ్ళు ఆ జాబుకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదని బైబిల్లో రాసి ఉంటుందా ఉండదు బైబిల్లో సారం ఉంటుంది నువ్వు ఏ ఉద్యోగం చేయాలో చేయకూడదు బైబిల్ చెప్పింది కానీ ఉద్యోగం పేరు ఉండదు ఎలా అంటే దుర్వ్యాపారం విషయంలో దూరంగా ఉండండి అంతే ఇవన్నీ అడుగుతున్నాను దుర్వ్యాపారం ఇచ్చిన దూరంగా ఉందని అంటే నా సంపాదన న్యాయబద్ధంగా వస్తుందా న్యాయబద్ధంగా రావట్లేదా నేను చేస్తున్న ఉద్యోగం న్యాయమైంది కాదని ఆ సారం మనకు చెబుతుంది అలా చెప్పకుండా ఉద్యోగం చేయించిన బైబిల్ చెప్తుందని నువ్వు పోయి బ్రాండ్కి వెళ్ళి అమ్ముతున్నావు అనుకో సారా అమ్ముతున్నావు అనుకో బ్యాటరీ సారా అమ్మేస్తున్నావు అనుకో నేను దేవుడా పని చేయమన్నా పని చేయని వాడు ఆహారం తినడానికి అర్హత లేనివాడు అన్నదని నువ్వు పోయి బ్లాక్ టికెట్లు చెప్పండి జేబులు కొట్టేసి ఇది పనేనండి అంటే దేవుడు ఒప్పుకుంటాడా ఆయన సారని చెప్పేశాడు ఆయన
ఆయన చెప్పిన సారం ఏంటంటే నువ్వు ఏ పని చేయాలి ఎలా చేయాలి అది కంటెంట్ ఉంటుంది, డైరెక్ట్గా పేర్లు ఎక్కడ ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరలా నేను చెప్పినవే చెప్తున్నాను, మరలా పలానా ఊర్లో పలానా ఈదులో ఆ ఈద్ మూడో ఇల్లు అక్కడ ఉంటుంది మీ పిల్ల, ఆ పిల్లని చేసుకొని ఉంటుంది బైబిల్లో ఉంటుందా? అస్సలు ఉండదు బైబిల్, అలా అస్సలు ఉండదు. ఆవిడ పేరు ఊరు ఏమీ ఉండవు. మరి బైబిల్ ఏం చెప్పింది? నువ్వు విశ్వాసివా, విశ్వాసం చేసుకో. నువ్వు దేవుణ్ణి నమ్మావా, ఆమె దేవుణ్ణి నమ్మింది అయితే చేసుకో. ఇవి చెప్తుంది మనకు బైబిల్, ఏవి డైరెక్ట్గా మనకి చెప్పదు, సారం చెప్తుంది. సత్యం మనకు నేర్పించేది ఏంటంటే లేఖనం మనం చదువుతున్నప్పుడు ఆ సారం ఏంటో మనం చెప్తుంది. ఈ పరిధుల్లో నుంచి దేవుడు నా మీద చూపిస్తున్న అధికారం ఏంటంటే ఇది, ఈ అధికారం నా మీద చూపిస్తున్న అధికారం అంతటిని నా ప్రవర్తన మీద ఒప్పుకుంటే నా మార్గాలు ఆయన ఏం చేస్తాడట? సరళం చేస్తాడట. ఇది బైబిల్ని అర్థం చేసుకోవాల్సిన విధానం. ఇంకా చివరిగా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించదని, అది ఏమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినమున లేపబడెను, తర్వాత 12 కనబడెను, అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడి. ఇప్పుడు చూడండి, లేఖనం ప్రకారం ఆయన మరణించాడు, లేఖనం ప్రకారం పుట్టాడు, లేఖనం ప్రకారం మరణించి తిరిగి లేచాడు. ఇదంతా లేఖనం చెబుతుంది అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు పుట్టాడని, యేసుక్రీస్తు వారు పలానా దిక్కును వస్తాడని, యేసుక్రీస్తు వారు పలానా దిక్కును చనిపోతాడు, ఇదంతా ఒక దిక్కునే రాశాడా? రాలేదు. కొన్ని యెషయా చెప్పాడు, చెప్పండి, కొన్ని మోషే చెప్పాడు, కొందరు మలాఖీ చెప్పాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైం లైన్లో చెప్పాడు. ఇవన్నీ కూర్చాడట పౌలు గారు. ఇవన్నీ కూర్చితే మోసే ఎక్కడ చెప్పాడు? తన సహోదరుల నుండో వస్తాడని చెప్పాడు. వచ్చాడా? ఎవరున్నారు? ఎతికాడు ఆయన? పలానా ప్రాంతంలో పుడతాడని మేకా చెప్పాడు. ఎవరు పుట్టారు అక్కడ? ఆ యేసు నిజంగానే అక్కడ పుట్టాడా? ఎతికాడు ఆయన? ఆయన ఎదుగుతున్నప్పుడు మరలా చూడండి, ఆయన మరణిస్తాడు అభిషక్తుడు, దానియేలు ద్వారా కూడా మాట్లాడాడు, యెహెజ్కేలు ద్వారా మాట్లాడాడు. నిజమే, ఆయన మరణించాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ కంటెంట్ అంతా తీసుకుని లేఖనం ప్రకారం వచ్చాడు, లేఖనం ప్రకారం వెళ్ళాడు. ఆ వచ్చినవాడు వెళ్ళినవాడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే బైబిల్ 66 పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు ఇందులో నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే సారం డైరెక్ట్గా ఏది తీసుకోవడానికి వీల్లేదు. డైరెక్ట్గా ఏదన్నా మనం తీసుకుంటే నేను చెప్తున్నాను, ఎప్పటికీ బైబిల్ మనకి అర్థమవుదు. ఇప్పుడు నువ్వు సీఎం అవ్వాలనుకో, అవ్వాలనుకున్నప్పుడు రాజుల కాలానికి పోయి ఆ రాజుల కాలంలో ఉన్న ఆ రాజును చూసి నువ్వు దాన్ని అప్లై చేసుకుంటే అవుద్దా? డైరెక్ట్గా తీసుకుంటే దావీదు గారికి ఫైట్ జరుగుతున్నప్పుడు పక్కన దావీదుకి సపోర్ట్గా దేవుడు ఆ రోజు ఇలా లేచాడు, సౌలుకి సపోర్ట్గా బాగున్నప్పుడు ఇలా లేచాడు, ప్రవక్తలకు సపోర్ట్గా ఇలా లేచాడని నువ్వేదో పనికి మన రాజకీయ గొడవలు అన్నెట్టుకుని అక్కడ పోయి దేవుడు నన్ను ఇలా చేయమంటున్నాడని అది నువ్వు తీసుకుంటే జరుగుద్దా? జరగదు. వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. అక్కడున్న సారం మనం తీసుకుంటే ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చేయాలి, ఆ రాజులో ఆ రాజుతో దేవుడు ఏ సారం వర్తించేలా మాట్లాడా, ఆ సారాన్ని నేను తీసుకుంటే ఇప్పుడు ఈ పదవిలో నేను ఏం చేయాలి నాకు బాగా తెలుస్తుంది. ఇది బైబిల్ని అర్థం చేసుకోవాల్సిందే. ఇక మరలా చివరిగా ముగిస్తాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి, సువార్త మనం తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళతో ఏదైతే మాట్లాడాడు 66 పుస్తకాల్లో అందులో సువార్త ఉంది, వాళ్ళతో ఏమైతే మాట్లాడాడో అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, వాళ్ళతో ఏమైతే మాట్లాడాడో నీ సమస్యలకు నా సమస్యలకు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్న ఆ మాటల్లో సమాధానం ఉంది. వాళ్ళ మీద ఏ అధికారం అయితే చూపించాడో అక్కడ నేను చూడగలిగితే ఆ అధికారం కూడా నా మీద కూడా ఈరోజు చూపిస్తాడు. వాళ్ళ జీవితాలు ఓకే. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇంక చివరికి ఇదే వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలి అనగా నమ్మువానికి ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగు చేయుట కదా దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా
నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినని రాయబడిన ప్రకారం, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు. దేని యందు? సువార్త యందు. సువార్త యందులో ఇంక్లూడ్ అయి ఉంది రాయబడిన ప్రకారం. రాయబడడం అంటే లేఖనం. ఇప్పుడు అడుగుతున్నాను, లేఖనంలో సువార్త ఉందట, సువార్తలో సారం ఉందట, ఆ సారాన్ని మనం గ్రహిస్తే విశ్వాసం కలుగుద్దట. విశ్వాసి ఎలా జీవిస్తాడంటే విశ్వాసం వలన జీవిస్తాడట. అర్థమైతే ఇక ధన్యత. అంటే ఇప్పుడు నాకు ఆది కాండంలో లాజిక్లు నాకు అవసరం లేదు, రాజుల కాలంలో చరిత్ర అలా ఉందా లేదా నాకు అనవసరం. పిల్లవాడికి చెప్పిన ఉదాహరణలో ఇది లాజిక్ మ్యాచ్ అవ్వట్లేదు అన్న ఆ లాజిక్లు నాకు అనవసరం. వాళ్ళ టైంలో ఉన్న పరిజ్ఞానం ఈ టైంలో ఉన్న పరిజ్ఞానానికి సరిపోవట్లేదు అన్నది ఈ కంపారిజన్ కూడా నాకు అనవసరం. నాకేంటంటే అవి చదివినప్పుడు ఒక సారం నాకు కనిపించింది, ఒక ఉద్దేశం నాకు కనిపించింది, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో విశ్వాసం ఏం చేస్తాడట? జీవిస్తాడు. అంటే ఒక భక్తుడు ఎలా బతుకుతాడంటే విశ్వాసంతో బతుకుతాడట. అంతేక, ఆ విశ్వాసంతో మనం బతుకుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏం జరిగించినా ఆయన చిత్తానికి మనం ఏం చేస్తాం? తలదించి నీ చిత్తం ప్రభువ, నాకు వ్యాధి రావాలనుకుంటున్నావా? ఓకే, నీ అనుమతి ఇచ్చావా? నీ చిత్తం. నేను దెబ్బలు తినాలనుకుంటున్నావా? నీ చిత్తం. ఏం జరిగినా దేవునికి మనం ఏం చేస్తాం? తలదించుతాం. అంటే చివరిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే విశ్వాసం వల్ల మనం జీవించాలనే చెప్పండి ఈ బైబిల్ అంతా రాయించాడు. ఇది చదివితే మనకు విశ్వాసం పెరగాలి. అనుమానాలు పెరిగాయి అనుకోండి, చెప్పండి చెప్పండి ఏమవుద్ది? దేవుని దూరం అయిపోతావు. ఇది చదివినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏం చెప్పాడో సారాంశం మనం తీసుకోవాలి తప్ప, ఇక్కడున్న లాజిక్లు మనం ఎదుకామనుకోండి మన దేవుని మీద అనుమానాన్ని పెంచుకోండి. అందుకే బైబిల్లో ఉన్న ఒక మాట ఏంటంటే నీ వాక్య సారాంశమే సత్యం. సారాంశం సత్యం. వాక్యంలో ఉన్న భాషలు పదాలు మనకి ముఖ్యం కదా, ఎందుకంటే ఆ టైం వేరు ఈ టైం వేరు, సారాంశం ముఖ్యం. ఆ సారాంశం మనం తీసుకుంటే ఈ కాలంలో 21లో మనం ఎలా బతకాలో మనకి తెలుస్తుంది. అర్థం కాకపోతే మరలా ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత వినండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యి నాకు తెలియదు దేవా, నిజమే తండ్రి. ఒక గురువుగా తండ్రి, జ్ఞానం కలిగిన దేవుడుగా తండ్రి, మీరు పైన ఉండి మా పరిస్థితులకు తండ్రి దిగి మీ అధికారాన్ని మీ సన్నిధిని తండ్రి మాకు అనుకూలంగా మలచి మా నుండే తండ్రి వక్తలను లేపి మాకు అర్థమయ్యే రీతిలో తండ్రి 1600 సంవత్సరాలు మీ గ్రంథాన్ని రాయించి అందులో సారమును గ్రహించమని తండ్రి మీరు గ్రంథస్థం చేసి మా చేతుల్లో పెట్టినా. ఇప్పటికి ఎలా చదవాలో తెలియకుండానే తండ్రి భక్తిని గడిస్తున్నామంటే తండ్రి అవివేకులు. తండ్రి మమ్మల్ని క్షమించండి, విశాలమైన దృక్కోణమును మాకు దయచేయండి తండ్రి. ఏ టైముని ఏ సమయాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో తండ్రి మాకు నేర్పించండి తండ్రి. మీ అధికారాన్ని మేము ఒప్పుకొని తండ్రి మీ వాక్య సారాంశానికి మేము లోబడతండ్రి. మమ్మల్ని ఏ విధముగా తండ్రి 21లో తండ్రి పురాతనమైన బైబిల్ ద్వారా మాతో మాట్లాడుతున్నాం మేము గ్రహించినప్పుడు తండ్రి మా జీవితాలు ధన్యకరం తండ్రి. ఎప్పటికీ ఇది మాకు తెలియకపోతే తండ్రి అర్థం చేసుకునే స్థితిని మీ చిత్తమైతే మరొక వర్తమానికుడి ద్వారా అయినా సరే వారితో మాట్లాడి తండ్రి గ్రహించే మనసును వారికి దయచేయండి తండ్రి. విన్నవారందరినీ దీవించండి, బలపరచండి తండ్రి. సాయంత్రం జరుగుతున్న కాకినాడ సంఘంలో కూడా తండ్రి మీరు విస్తరించి మాట్లాడతారని కోరుతూ అన్ని విధాలుగా మీకే మహిమను తెలియజేస్తూ మీకు లొంగిపోతూ మీ కుమారుడైన క్రీస్తు నామమునే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మాయి సరే.